Hello viewers, welcome to Achievers Academy. Today, in today's class, we shall discuss about the Indian geography syllabus and at the same time, the strategy and at the same time, we shall also discuss about the important books in which we have to study. Okay, so Indian geography vishayaniki vaste normally one person, anyone preparing for geography should have the basic sense. ఓకే సో ఆ బేసిక్ సెన్స్ ఏంటి అని అంటే మనకి ఆ జాగ్రఫీ యొక్క డెఫినేషన్ తెలిసి ఉండాలి అండ్ ఈ జాగ్రఫీని ఒక సిస్టమాటిక్ స్టడీ లాగా రూపొందించిన ఆ జాగ్రఫర్స్ గురించి తెలిసి ఉండాలి ఓకే సో ఫస్ట్ వీ షల్ డిస్కస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ జాగ్రఫీ సో జాగ్రఫీ యొక్క డెఫినేషన్కి వస్తే ద పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ జాగ్రఫీ ఈస్ దాట్ ఏ సైన్స్ దట్ డీల్స్ విత్ ద డిస్క్రిప్షన్ డిస్ట్రిబ్యూషన్ and interaction of the diverse physical, biological and cultural features of earth is called as geography. Okay, so exams lo, mains lanti exams lo, when there is a question about geography yokka description raayamani edaina question vachindi ankonde, then this would be the perfect definition. So the definition of geography is a science that deals with the description, distribution and interaction of the diverse physical, biological and cultural features of earth is called as geography. So every subject has its founding fathers, right? So oka subject ni standardize ga chesi systematic ga aa subject ni study cheyadamlo kondaru pramukhamaina vyaktulu undadam jarugutund annamata. So geography ki sambandhinchi kuda there are two important people you have to remember. So geography vishayaniki vaste the father of geography, okay, father of geography is considered as a person by name Eratosthenes, okay, Eratosthenes. So this person Eratosthenes is considered the father of geography, okay. So Eratosthenes tarvata geography ki atyanta ekkuvaga contribute chesina inkoka personality evaru anante Alexander van Humboldt. Okay, Alexander van Humboldt. So it is due to the efforts of this personality, that is Humboldt, he is considered as the father of modern geography. Okay, so the father of geography would be Eratosthenes and the father of modern geography would be A.V. Humboldt. Okay, so normal ga ippudu subject lo ki velte geography can be divided into Indian geography and at the same time world geography. ఓకే సో యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ బోత్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ వైల్ మన గ్రూప్ ఎగ్జామినేషన్ స్టేట్ పిఎస్సీ ఎగ్జామినేషన్స్ విషయానికి వస్తే ఇండియన్ జాగ్రఫీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఓకే సో బోత్ ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇన్ టు త్రీ కేటగిరీస్ క్లియర్ సో వరల్డ్ జాగ్రఫీ విషయానికి వస్తే వరల్డ్ జాగ్రఫీ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇన్ టు ఫిజికల్ జాగ్రఫీ సోషల్ జాగ్రఫీ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ విషయానికి వస్తే కూడా ఫిజికల్ జాగ్రఫీ సోషల్ జాగ్రఫీ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ సో వాట్ ఈస్ మెంట్ బై ఫిజికల్ జాగ్రఫీ సో ఫిజికల్ జాగ్రఫీ ఇంక్లూడ్స్ సర్టైన్ థింగ్స్ లైక్ క్లైమటాలజీ ఓషనోగ్రఫీ ఫిజియోగ్రఫీ సో ఫిజియోగ్రఫీ అంటే ఏంటి ఇందులో మౌంటైన్స్ ప్లేట్యూస్ ప్లెయిన్స్ వీటి గురించి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనము ఫిజికల్ జాగ్రఫీలో చదవడం జరుగుతుందన్నమాట అండ్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు సోషల్ జాగ్రఫీ సోషల్ జాగ్రఫీ మెయిన్లీ ఇంక్లూడ్స్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు పాపులేషన్ ఓకే పాపులేషన్ డెన్సిటీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ లివింగ్ ఇన్ ఎ కంట్రీ వీళ్ళకి సంబంధించిన విషయాలన్నీ సోషల్ జాగ్రఫీలో తెలుసుకోవచ్చు అండ్ ఈ సోషల్ జాగ్రఫీని ఎసెన్షియల్గా మనము హ్యూమన్ జాగ్రఫీ అని కూడా చెప్పొచ్చు అన్నమాట అండ్ ద లాస్ట్ సబ్ హెడ్డింగ్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ దట్ ఈస్ ఎకనామిక్ జాగ్రఫీ ఓకే సో ఎకనామిక్ జాగ్రఫీలో వీ స్టడీ అబౌట్ ద వేరియస్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ రీజన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఎకనామిక్ జాగ్రఫీలో భాగంగానే ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా మనము ఎకనామిక్ జాగ్రఫీలో చదువుకుంటాం ఓకే సో ఇండియన్ జాగ్రఫీ విషయానికి వస్తే నార్మలీ దెర్ ఈజ్ హై వెయిటేజ్ ఓకే ఎగ్జామ్ పరంగా చూసుకుంటే దెర్ ఈజ్ హై వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ రిగార్డింగ్ సమ్ టాపిక్స్ ఇన్ ఇండియన్ జాగ్రఫీ రైట్ సో ఇండియన్ జాగ్రఫీ విషయానికి వస్తే దెర్ ఆర్ సమ్ 12 ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ విచ్ వి షల్ గెయిన్ లార్జ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఓకే సో ఇండియన్ జాగ్రఫీలో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్స్ ఎన్ని అని అంటే దేర్ ఆర్ 12 టాపిక్స్ సో ఆ టాపిక్స్ వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ టాపిక్ వుడ్ బి లొకేషన్ అండ్ సెట్టింగ్ ఓకే సో లొకేషన్ అండ్ సెట్టింగ్ అంటే ఏంటి ఇండియా ఏ లాటిట్యూడ్స్ మధ్యలో ఉంది ఇండియా ఏ హెమిస్ఫియర్లో ఉంది ఓకే సో వాట్ ఆర్ ద లాటిట్యూడ్నల్ అండ్ లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా
what is the hemisphere in which India is located. So ilanti vishayalanni kuda India yokka location and setting, and at the same time what are the countries that are bordering India, what are the states that share border with India, how many states are there in India. So ilanti political things anni kuda manamu first chapter, that is location and settings, lo telusukuntam. Next, coming on to physiographic divisions. So normally what are physiographic divisions? So India as a country is divided into various physiographical regions. Manamu north side ki velthe we can find Himalayas, and after Himalayas we can find plain areas which are called as the Great Indian Plains, and malli plain area that is ochin tarvata we can find plateau, okay, that is called as the Deccan Plateau ledha peninsular plateau. And మనకి నార్త్ వెస్టర్న్ సైడ్, ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా ఈజ్ టోటలీ కవర్డ్ విత్ ఎ డెజర్ట్, రైట్, అండ్ ఇన్ ద ఓషన్స్. సో వీ ఆల్రెడీ నో దట్ ఇండియా ఈజ్ ఎ పెనిన్సులార్ నేషన్, రైట్. సో పెనిన్సులా అంటే ఏంటి? ఎ ల్యాండ్ మాస్ విచ్ ఈస్ కవర్డ్ బై వాటర్ ఆన్ ఇట్స్ త్రీ సైడ్స్. సో మనకి మూడు సముద్రాలు బార్డర్ అయి ఉన్నాయన్నమాట, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. సో దేర్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ స్మాల్ ల్యాండ్ మాసెస్ ఇన్ దోస్ ఓషన్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఐలాండ్స్. సో ఆ ఐలాండ్స్ గురించి చదవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద పెనిన్సులర్ ఇండియా వీ హ్యావ్ సరౌండెడ్ బై, వీఆర్ బీన్ సరౌండెడ్ బై సమ్ లిటిల్ మౌంటైన్ రేంజెస్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. సో ఇవన్నీ ఫీచర్స్ అన్నిటిని కలిపి కూడా మనం ఏమంటున్నామంటే ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అని అంటున్నాం. సో ఇన్ ద సెకండ్ చాప్టర్ వీ స్టడీ అబౌట్ దోస్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వీ స్టడీ అబౌట్ ద ఇంపార్టెంట్ చాప్టర్, దట్ ఈస్ క్లైమేట్. ఓకే, సో ఈ క్లైమేట్ చాప్టర్లో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ క్లైమేట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లైమేట్ అండ్ వెదర్. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు క్లైమేట్కి మరియు వెదర్కి డిఫరెన్స్ ఏంటి అని. ఓకే, సో అది ఈ చాప్టర్లో చదువుతాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్రెడీ నో దట్ ఇండియా యొక్క క్లైమేట్ ఏంటి అని అంటే మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ షుడ్ బి ద ఆన్సర్. ఓకే, సో వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈజ్ ఇండియాస్ అని అంటే మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని ఆన్సర్ ఇవ్వాలి. సో క్లైమేట్కి సంబంధించిన రకరకాల విషయాలన్నీ కూడా వీ షాల్ స్టడీ ఇన్ క్లైమేట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వెజిటేషన్. సో వెజిటేషన్ లేదా న్యాచురల్ వెజిటేషన్ అని కూడా అనవచ్చు. సో వెజిటేషన్ పరంగా వస్తే ఇండియా ఈజ్ కవర్డ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫారెస్ట్స్, రైట్. సో ఇండియాలో చాలా వరకు ఫారెస్ట్లు ఉన్నాయి, అండ్ ఈ ఫారెస్ట్లో దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ సచ్ యాజ్ ట్రాపికల్ డెసీడియస్ ఫారెస్ట్స్, రైట్, టెంపరేట్ ఫారెస్ట్, మౌంటైన్ ఫారెస్ట్, ఇట్లా ఫారెస్ట్లో చాలా రకాలు ఉంటాయి. సో ఈ వెజిటేషన్ లేదా న్యాచురల్ వెజిటేషన్ అనే టాపిక్లో వీ స్టడీ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ ఇండియా, అండ్ అట్ ద సేమ్ టైమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ మెజర్స్. సో ఈ ఫారెస్ట్స్ని కాపాడుకోవడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో తెలంగాణ విషయానికి వస్తే హరితహారం అని, రైట్. సో సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వస్తే ఆగ్రోఫారెస్ట్రీ స్కీమ్స్ అని. సో ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు విషన్ నో ఇన్ దిస్ న్యాచురల్ వెజిటేషన్ టాపిక్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సాయిల్స్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ దేర్ వుడ్ బి ఎ క్వశ్చన్ ఆన్ సాయిల్స్, రైట్. సో సాయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. సో ఇండియాలో సాయిల్స్ విషయానికి వస్తే చాలా రకరకాల సాయిల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్గా డెక్కన్ ప్లాట్యూ రీజన్లో మనం చూసుకుంటే వీ ఫైండ్ బ్లాక్ సాయిల్ ద మోస్ట్. ఓకే, అండ్ గంగా ప్లెయిన్ ఏరియాస్లో మనం చూసుకుంటే, నార్దర్న్ ప్లెయిన్స్లో మనం చూసుకుంటే వీ ఫైండ్ అలువియల్ సాయిల్స్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ద డిపాజిషన్ ఆఫ్ వేరియస్ రివర్స్, రైట్. సో అన్ని సాయిల్స్లో కల్లా ద మోస్ట్ ఫర్టైల్ సాయిల్ ఈస్ కాల్డ్ ఎస్ అలువియల్ సాయిల్. సో ఇండియాలో అట్లా చాలా రకరకాల సాయిల్స్ ఉన్నాయి, అండ్ ఆ సాయిల్స్ గురించి మనము సాయిల్స్ ఆఫ్ ఇండియా అనే చాప్టర్లో చదవబోతున్నాం. అండ్ నెక్స్ట్ డ్రైనేజ్ అండ్ రివర్ సిస్టమ్. సో వాట్ ఈస్ మెంట్ బై డ్రైనేజ్ అండ్ రివర్ సిస్టమ్? సో డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏం లేదు, సింపుల్గా ఆ నది పోయే పాత్. ఓకే, ద పాత్ ఆఫ్ దట్ రివర్ ఇన్ విచ్ ఇట్ ఫ్లోస్. ఓకే, సో ప్రతి రివర్ కూడా తను పోయే మార్గంలో ఇట్ క్రియేట్స్ ఎ సర్టన్ ప్యాటర్న్, అండ్ బై స్టడీయింగ్ దట్ ప్యాటర్న్ వీ క్యాన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ ఇట్. ఓకే, సో దాన్ని మనం డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నాము. ఇండియన్ రివర్ సిస్టమ్లో భాగంగా వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ రివర్స్, రైట్. ఇండియన్ రివర్ సిస్టమ్ ఈస్ బేసికలీ డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్, దట్ ఈస్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్ అండ్ హిమాలయన్ రివర్ సిస్టమ్. సో హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటే ఏంటి? హిమాలయాస్లో పుట్టి కిందికి వస్తున్న నదులు. ఓకే, ద రివర్స్ విచ్ ఆర్ బోర్న్ ఫ్రమ్ హిమాలయాస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హిమాలయన్ రివర్ సిస్టమ్. అండ్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్ అంటే ఏంటి? పెనిన్సులర్ రివర్ సిస్టమ్ ఈజ్ దాట్ వేర్ ద రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ పెనిన్సులర్ ఇండియా. ఓకే, నార్త్ ఇండియాలో కాకుండా పెనిన్సులర్ ఇండియాలో ఫ్లో అవుతున్న రివర్స్ అన్నీ కూడా మనం పెనిన్సులర్ రివర్ సిస్టమ్లో తెలుసుకుంటాం. ఓకే, సో ఎగ్జామ్ పరంగా వస్తే సాయిల్స్
Indian river system. These are some two important topics through which questions can be asked. Okay, and next, mines and minerals. Okay, so India is a heaven of natural resources, right? So India lo chala natural resources unnai. Okay, so our natural resources ki manam extract cheyali anante manaki em kavali, mines kavali. Okay, so from mines we extract minerals, right? So what are the minerals which are abundantly found in India? What are the minerals we lack in anante mana daggara eve minerals available ga levu? So idantha kuda mines and minerals chapter lo telusukuntam. Okay, so manaku already telusu, there is an area called Chota Nagpur Plateau which borders the states of Jharkhand, Bihar, Chhattisgarh, right? So this Chota Nagpur Plateau is very much rich in mineral resources. Okay, andike Chota Nagpur Plateau ni manam em antamo, Ruhr of India anantam. Okay, Ruhr. So what is this Ruhr? So Ruhr is an mineral rich region in the country Germany. ఓకే సో జర్మనీలో ఉన్న ఆ రుర్ అనే ప్రాంతం మినరల్స్కి ఎంత ఫేమసో ఇండియాలో చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఈజ్ దట్ మ్యాచ్ ఫేమస్ ఫర్ దీస్ మినరల్స్ రైట్ అండ్ ఆ తర్వాత ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియల్ రీజన్స్ ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్గా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిస్సా ఓకే అండ్ అట్లాగే మనము వెస్ట్ సైడ్ చూసుకుంటే మహారాష్ట్ర గుజరాత్ ఆ ఏరియాస్లో చూసుకుంటే అక్కడ కాటన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేవి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్లో జూట్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా మనం ఏమంటున్నామంటే ఇండస్ట్రియల్ రీజన్స్ అని అంటున్నాం రైట్ సో ఇండస్ట్రీస్ విషయానికి వస్తే కూడా ఇండస్ట్రీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు వేరియస్ అదర్ కేటగిరీస్ హెవీ ఇండస్ట్రీస్ మీడియం ఇండస్ట్రీస్ రైట్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈస్ అని అంటాం కదా మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ సో ఇలా ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియల్ రీజన్స్లో వీ షాల్ డిస్కస్ ద వేరియస్ టాపిక్స్ రైట్ అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎనర్జీ రిసోర్సెస్ సో వాట్ ఈస్ మెంట్ బై ఎనర్జీ రిసోర్సెస్ సో ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏం లేదు సపోజ్ దేర్ ఈజ్ ఎ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ ఓకే మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ ఉంది అని అంటే apart from irrigation and drinking water we shall also receive energy production from that right so energy resources ante em ledhu simple ga india lo energy production kosam manaku available ga unna resources enti those are called as energy resources right so energy is produced through burning of coal that is thermal energy solar energy wind energy tidal energy రైట్ సో ఇలా చాలా రకాలుగా ఎనర్జీ రిసోర్సెస్ అనేవి ఇండియాలో ఉండడం జరుగుతుంది అన్నమాట అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సో ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఇండియాలో వాట్ ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సో జనరల్లీ ఎవ్రీ కంట్రీ హ్యాస్ సర్టెన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రైట్ సో ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ అన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ దెన్ దట్ కంట్రీ వుడ్ నాట్ హ్యావ్ సీ ట్రాన్స్పోర్ట్ అంతే కదా సో ఇండియాలో అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అంతేనా సో వీ హ్యావ్ వాటర్వేస్ ఎయిర్వేస్ రోడ్వేస్ రైల్వేస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ నౌ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డెవలపింగ్ ఇన్లాండ్ వాటర్వేస్ సో వాట్ ఈస్ మెంట్ బై ఇన్లాండ్ వాటర్వేస్ దాట్ ఈస్ నావిగేషన్ త్రూ ద ఇన్లాండ్ రివర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఓకే సో ట్రాన్స్పోర్ట్ అట్లాగే రోడ్వేస్ విషయానికి వస్తే నేషనల్ హైవేస్ సో నేషనల్ హైవే 1 ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది నేషనల్ హైవే 5 ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ విషయానికి వస్తే ద ఫస్ట్ టెలిఫోన్ లైన్ ద ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ ఫ్రమ్ వేర్ టు వేర్ ఇట్ వాజ్ లేడ్ ఓకే సో ఇవన్నీ కూడా మనము ఈ చాప్టర్లో తెలుసుకుంటాం అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ ఓకే సో అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ రైట్ బికాస్ ఆల్మోస్ట్ 50% హాఫ్ ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్ అండ్ యాక్సెప్ట్ దిస్ అగ్రికల్చర్ యాజ్ దేర్ ప్రైమరీ ఆక్యుపేషన్ అంతే కదా సో అగ్రికల్చర్ విషయానికి వస్తే వాట్ ఆర్ ద అగ్రికల్చరల్ సీజన్స్ సో అగ్రికల్చర్ సీజన్స్ విషయానికి వస్తే ఇండియా హ్యాస్ 3 అగ్రికల్చరల్ సీజన్స్ దట్ ఈస్ ఖరీఫ్ రబీ అండ్ జయద్ ఓకే సో ఖరీఫ్లో ఏ ఏ పంటలు పండుతున్నాయి అండ్ దీస్ క్రాప్స్ ఆర్ ఫేమస్ ఫర్ విచ్ స్టేట్స్ ఓకే ఏ స్టేట్స్ ఈ క్రాప్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి ఓకే వాట్ ఆర్ ద స్టేట్స్ విచ్ ఆర్ లీడింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ రబీ క్రాప్స్
లేదా ఖరీఫ్ క్రాప్స్ సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ దట్ కెన్ బి కల్టివేటెడ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేది ఈ చాప్టర్లో తెలుసుకుంటాం అండ్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు పాపులేషన్ సో వీ ఆల్రెడీ నో దట్ ఇండియా ఈజ్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఓకే 2030 కల్లా దేర్ ఈజ్ అన్ ఎస్టిమేట్ దట్ వీ షల్ ఆల్సో క్రాస్ ద పాపులేషన్ ఆఫ్ చైనా ఓకే సో ఇక్కడ పాపులేషన్ అనే చాప్టర్లో వీ కమ్ అక్రాస్ పాపులేషన్ డెన్సిటీ డెమోగ్రాఫిక్ ఇండెక్స్ ఓకే డెమోగ్రాఫిక్ ట్రాన్జిషన్ అట్లాగే ఒక కొత్త పదం వాడుతున్నారు దట్ ఈస్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఓకే సో వాట్ ఈస్ మెంట్ బై డెమోగ్రాఫిక్ డివిడెంట్ సో ఇవన్నీ కూడా మనము పాపులేషన్లో తెలుసుకుంటాం వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్ ఓకే సో ఇవన్నీ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ హూ ఆర్ ఇన్హెబిటింగ్ ఇన్ ఇండియా సో ఇవన్నీ కూడా మనము పాపులేషన్ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం అన్నమాట సో ఆన్ ఏ హోల్ ఇండియన్ జాగ్రఫీ విషయానికి వస్తే దీస్ 12 చాప్టర్స్ మ్యాటర్స్ ద మోస్ట్ రైట్ సో జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ మన గ్రూప్స్ ఎగ్జామ్స్కి లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి బోత్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ ఎగ్జామ్స్ ఆర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి దీస్ 12 వుడ్ బి ద కీ చాప్టర్స్ ఇన్ విచ్ అన్ ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్ హిస్ ఫోకస్ ఓకే సో ఇది పక్కన పెట్టేస్తే దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఓకే సో మెయిన్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ నుండి అడిగిన క్వశ్చన్స్ని ఐ హ్యావ్ ఫ్రేమ్డ్ 3 క్వశ్చన్స్ సో లెటస్ డిస్కస్ దీస్ క్వశ్చన్స్ ఓకే సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సేయింగ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఆర్టిఫిషియల్ లేక్ ఓకే ఆర్టిఫిషియల్ లేక్ సో ఆప్షన్స్ చూసుకుందాం ఒకసారి ఏ కొడైకెనాల్ విచ్ ఈజ్ ఇన్ తమిళనాడు బి కొల్లేరు విచ్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సి నైనిటాల్ విచ్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ డి రేణుక విచ్ ఈజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అని అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఆర్టిఫిషియల్ లేక్ సో ఆర్టిఫిషియల్ లేక్ అంటే ఏంటి ద లేక్ విచ్ ఈజ్ మ్యాన్ మేడ్ ఓకే సో ఇట్ ఈస్ నాట్ మేడ్ బై నేచర్ క్లియర్ సో ఇప్పుడు దీంట్లో ఆన్సర్ ఏంటి అని అంటే కొడైకెనాల్ విచ్ ఈజ్ ఇన్ తమిళనాడు ఈజ్ యాన్ ఆర్టిఫిషియల్ లేక్ వైల్ ద అదర్ 3 ఆర్ న్యాచురల్ లేక్స్ ఓకే సో క్వశ్చన్స్ ఎందుకు నేను ఇక్కడ మెన్షన్ చేశాను అని అంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ దేర్ ఆర్ ఆల్సో క్వశ్చన్స్ విచ్ ఆర్ లాజికల్ ఓకే స్టేట్మెంట్ లాంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఇక్కడ దేర్ ఈజ్ ఎ క్వశ్చన్ లైక్ స్టేట్మెంట్ లైక్ క్వశ్చన్ ఓకే అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎసెన్షియలీ ఫోకసింగ్ ఆన్ శాండ్ మైనింగ్ రైట్ సో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మనం చూసి ఉండొచ్చు దిస్ శాండ్ మైనింగ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ హ్యాస్ అక్వైర్డ్ ఇంపార్టెన్స్ రైట్ సో దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ శాండ్ మైనింగ్ సో క్వశ్చన్ ఏమంటుంది అని అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హెవీ శాండ్ మైనింగ్ ఆన్ రివర్ బెడ్స్ ఓకే రివర్ బెడ్స్ దగ్గర హెవీ శాండ్ మైనింగ్ జరగడం వల్ల వచ్చే లాభాలు కానీ నష్టాలు కానీ ఏంటి అని అడుగుతున్నారు ఓకే సో ఫస్ట్ ఆప్షన్ వుడ్ బి డిక్రీస్డ్ సాలినిటీ ఇన్ ద రివర్ సెకండ్ ఆప్షన్ పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ థర్డ్ ఆప్షన్ లోవరింగ్ ఆఫ్ వాటర్ టేబుల్ ఓకే సో దీస్ ఆర్ ద 3 ఆప్షన్స్ సో ఎక్కువగా శాండ్ మైనింగ్ చేయడం వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట సో ఫస్ట్ ఆప్షన్ విషయానికి వస్తే ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ సేయింగ్ దాట్ డిక్రీస్డ్ సెలినిటీ ఇన్ ద రివర్ సో ఇది రివర్స్ అన్నమాట ఓకే సో సెలినిటీ అనేది ఎక్కువగా శాండ్ మైనింగ్ చేస్తుంటే డిక్రీజ్ కాదు ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఆ రివర్లో సాల్ట్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ దట్ రివర్స్ వాటర్ వుడ్ నాట్ బీ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఆర్ యానిమల్ కన్జంప్షన్ ఓకే హెవీ శాండ్ మైనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది రివర్ వాటర్లో సాల్ట్ కంటెంట్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడు రివర్స్గా ఇచ్చాడు సో దిస్ స్టేట్మెంట్ వుడ్ బీ ఎలిమినేటెడ్ ఓకే డిక్రీస్డ్ సెలినిటీ కాదు ఇంక్రీస్డ్ సెలినిటీ ఇన్ వాటర్ అవుతుంది ఎక్కువగా శాండ్ మైనింగ్ చేస్తూ ఉంటే అండ్ నెక్స్ట్ పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఓకే పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎస్ పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ అన్ కరెక్ట్ ఆప్షన్ బికాస్ మనం శాండ్ని అంతా తీసేస్తున్నాము సో ఇప్పుడు ఏమవుతుంది కింద ఉన్న గ్రౌండ్ వాటర్ పైన ఉన్న ఈ లేయర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ థిన్ అంతే కదా సో అప్పటి వరకు శాండ్తో ఇంత థిక్ లేయర్ ఉంది అండ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఫ్రెష్
But when you keep on removing the sand, the layer between the groundwater and the ground would be very thin, and hence this groundwater could be easily contaminated, right? So this would be the correct statement regarding heavy sand mining. Enter the pollution of groundwater. Yes, heavy sand mining cheyadam valla groundwater anedi pollute avadam jarugutundi. And next point would be lowering of water table. So what is meant by water table? Underground lo unna water ne manamu water table anantamu, simple ga, right? So water table anedi kuda takku ayipovadam jarugutundi. Ante underground water yokka capacity kuda kramakramanga em avutundi taggipovadam jarugutundi. ఓకే సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఇచ్చాడు, ఏ వన్ ఓన్లీ, బి టూ అండ్ త్రీ ఓన్లీ, సి వన్ అండ్ త్రీ ఓన్లీ, డి వన్ టూ త్రీ. సో ఇందులో కరెక్ట్ ఏంటి అని అంటే ఆప్షన్ బి, టూ అండ్ త్రీ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ విచ్ వీ ఫేస్ వెన్ వీ హ్యావ్ హెవీ శాండ్ మైనింగ్ ఆన్ రివర్ బెడ్స్. ఓకే, రివర్ బెడ్స్ దగ్గర ఎక్కువగా శాండ్ మైనింగ్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది, వాటర్ టేబుల్ లో అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం సెలినిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నాట్ డిక్రీజ్. ఓకే, నౌ వీ షల్ కమ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్, విచ్ ఈజ్ అ సింపుల్ క్వశ్చన్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను ఇండియన్ రివర్ సిస్టమ్ మీద దేర్ వుడ్ బి ఎ క్వశ్చన్, రైట్? సో దిస్ ఈజ్ బిలాంగింగ్ టు దాట్ చాప్టర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర? ఓకే, సో రివర్స్కి సంబంధించి వీ షుడ్ నో ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. So what are its tributaries, what are its left bank tributaries, right bank tributaries, ivanni kuda manaku telisi undali. So indulo question em adugutunnadu ante which of the following are the tributaries of Brahmaputra. So let's come on to the options, Dibang, Kameng, Lohit. Okay, so options vishayanki vaste 1 only, 2 and 3 only, 1 and 3 only, 1 2 3. So ikkada correct answer em avutundi anante D. Okay, these three, Dibang, Kameng and Lohit are the tributaries of the river Brahmaputra. Three would be the, D would be the right answer, right? So, ippudu, now we have a complete knowledge over geography. Now there would be a question, how should we prepare, what are the books to study geography, right? So, if you are a new aspirant preparing for competitive exams, in order to gain a complete picture of geography, start by basics. ఓకే, బేసిక్ పుస్తకాలను తీసుకొని చదవడం స్టార్ట్ చేయండి. సో బేసిక్ పుస్తకాల విషయానికి వస్తే, మనకి బుక్స్ విషయానికి వస్తే, యూ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ 9th క్లాస్ అండ్ ఎన్సీఆర్టీ 11th క్లాస్. ఓకే, సో స్టార్టింగ్ మనం చదవాల్సిన పుస్తకాలు ఏంటి అని అంటే ఎన్సీఆర్టీ 9th క్లాస్ మరియు ఎన్సీఆర్టీ 11th క్లాస్తో స్టార్ట్ చేసి, నెక్స్ట్ వీ షాల్ రీడ్ ద అడ్వాన్స్డ్ బుక్స్. సో అడ్వాన్స్డ్ బుక్స్ ఏంటి అని అంటే ఐదర్ యూ కెన్ బై ఇండియన్ జియోగ్రఫీ బై మాజిద్ హుసేన్ ఆర్ ఇండియన్ జియోగ్రఫీ బై డిఆర్ ఖుల్లార్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ బుక్స్ ఇన్ ఇండియన్ జియోగ్రఫీ. బట్ బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు దిస్ అడ్వాన్స్డ్ బుక్స్, స్టార్ట్ యువర్ బేసిక్స్ బై రీడింగ్ ఎన్సీఆర్టీ క్లాస్ 9th అండ్ క్లాస్ 11th. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రాటజీ టు ప్రిపేర్ ఇండియన్ జియోగ్రఫీ. హోప్ యూ గెట్ సక్సెస్ ఇన్ దిస్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ.